ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాబడిన పత్రిక 4:7, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి మన తలంపులకు కాపలా ఉంచుతాడు ఆయన సమాధానం. ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీ, ఒక విలువైనటువంటి భవనానికి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. రాత్రి మొగలు సెక్యూరిటీ ఉండి గమనిస్తూ చూస్తూ ఉంటారు, ఎవరు ఆ యొక్క ఇంటి మీద కానీ ఆ బ్యాంకు మీద కానీ దాడి చేయకుండా. మరి ప్రభు తన బిడ్డలకు ఇచ్చిన సెక్యూరిటీ ఏంటో తెలుసా? సమాధానం. ఒక సెక్యూరిటీ వల్లే ప్రభు తన సమాధానాన్ని మనకు కాపలా ఉంచుతాడట. మానవ జీవితంలో సమాధానము అనేటువంటిది చాలా విలువైంది, చాలా కాస్ట్లీ కూడా. పరిస్థితులు బాలినప్పుడు సమాధానంగా ఉండగలగాలి, స్థితిగతులు బాలినప్పుడు సమాధానంగా ఉండగలగాలి, క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సమాధానంగా ఉండగలగాలి. అదే దేవుడు ఇచ్చేటువంటి సమాధానం. ఆ విధంగా సమాధానం కలిగి ఉండాలని దేవుని చిత్తం. చిన్న ఆర్ట్ వేసుకురమన్నారంట ఎవరు, టీచర్ గారు స్కూల్లో పిల్లలకి సమాధానంగా ఉండాలి అనేటువంటి పిక్చర్ వేయమన్నారు. సమాధానంగా ఉండేటువంటి పిక్చర్ కాబట్టి కొంతమంది పిల్లలు తెల్లవారుచున్నట్టు సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా అరుణోదయం మనుషులందరూ కూడా నీళ్లు మోసుకెళ్ళేవారు, నీళ్లు మోసుకెళ్తున్నట్టు చెరువు పక్కన బాతులు ఉన్నట్టు ఉదయకాలం యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చిత్రీకరించారు. వారికి తెలిసిన వారిని ఎవరినో అడిగి మొత్తానికి మంచి చక్కని డ్రాయింగ్స్ వేసి తీసుకొచ్చారు. మరి కొంతమంది అయితే చక్కని పూల తోటలు, ఫ్లవర్ గార్డెన్స్ వేశారు. కొంతమంది బిడ్డలు చక్కని సీనరీ, ప్రశాంతంగా ఉండేటువంటి సీనరీలు వేశారు. ఒక బాబు మాత్రం గాలి తుఫాన్లు చెట్లన్నీ ఊగిపోతున్నాయి, వాటి ఆకులన్నీ కూడా పక్కకు వాలిపోతున్నాయి. అందరూ ఆ సముద్రం ఒడ్డు నుండి పారిపోతున్నారు. చేపలు అమ్ముకునే వారంతా తట్టలు ఎత్తుకొని వారు పారిపోతున్నారు. వాళ్ళ కళ్ళల్లో కంగారు, ఆందోళన కనిపిస్తుంది. వాతావరణం అసలు ఏమాత్రం ప్రతికూలంగా ఉంది, ఏమాత్రం బాగాలేదు అన్నట్టుగా చిత్రీకరించి లాస్ట్లో ఒక కొమ్మ మీద, చెట్టు కొమ్మ మీద రెండు పక్షులు చక్కగా పాటలు పాడుకున్నట్టుగా ఏ భయము లేకుండా వాటి కాళ్ళతో గట్టిగా చెట్టుకున్న కొమ్మను పట్టుకొని రెండు కలిసి పాట పాడుకుంటున్నట్టుగా పెట్టాడు. అక్కడ కింద రాశాడు, ఇది నిజమైన సమాధానం అని రాశాడు. వచ్చిన వాళ్ళందరూ చూసి మొట్టమొదటిగా పైపైన చూసిన వాళ్ళు సమాధానం పీస్ఫుల్ పిక్చర్ అంటే ఏం పిక్చర్ రా ఇది, గాలి తుఫాను, ఓ పక్కన మనుషులు కంగారు పడి పారిపోతున్నారు, ఆందోళనతో ఉన్నారు, ఈ గాలి తుఫాన్లు ఎందుకు వేసావు, ఈ ప్రజలు భయపడేది ఎందుకు వేసావు, అసలు సమాధానం అంటే ఏంటో తెలుసా నీకు అని కొంతమంది పెద్దలు అడిగినప్పుడు ఆ బాబు అన్నాడు, బాగా చూడండి సార్, నేను వేసిన ఆర్ట్ బాగా చూడండి, బాగా చూసిన తర్వాత అప్పుడు చెప్పండి అని. బాగా చూడమంటున్నాడు ఏంటి అని బాగా చూస్తే రెండు పక్షులు అక్కడ చిన్నగా రాశాడు, దిస్ ఇస్ రియల్ పీస్ అని. అవి రెండు సమాధానంగా ఉన్నాయి. చుట్టూ చుడిగుండాలున్నా, గాలి తుఫాన్లున్నా, అల్లకల్లోలం జరుగుతున్నా, ఎప్పుడైతే అటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా సమాధానంగా ఉండగలుగుతావో అదే రియల్ పీస్, నిజమైన సమాధానం. ఎవరు చెప్పారు నాన్న ఇలాంటి సమాధానం కూడా ఉంటుందా? అవును, మా యేసు ప్రభు అదే ఇస్తాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి క్లిష్ట పరిస్థితుల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, శ్రమలలో, అవమానాల్లో, నిందల్లో కూడా, మరణాపాయంలో కూడా ఆయన మాకు సమాధానాన్ని తోడుగా ఉంచుతాడు, మేము నెమ్మది కలిగి జీవిస్తామని. ఈరోజు నేను ఒక మాట తెలియపరుస్తున్నాను, అన్నీ బాగున్నప్పుడు సమాధానంగా ఉన్నానడం చాలా ఈజీ, కానీ ఏ పరిస్థితులు ఏ మాత్రం బాగాలేనప్పుడు దేవుని సమాధానం మీ మీద ఉన్నట్లయితే నిజముగా మీరు క్రీస్తునందున్నవారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు దయచేస్తాడు. మీ హృదయాన్ని కలవరపడనీకండి, డు నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, ఎందుకంటే యేసు ప్రభువారిని మీ జీవితంలో కెప్టెన్గా, మీ బ్రతుకు నావకు, మీ కుటుంబం అనే నావకు ఆయన్ని నావికుడిగా చేసుకోండి. ఆయన మనకు నావికుడైతే, మనకు ఆయన కెప్టెన్ అయితే, మన నావ ఎన్ని సుడిగుండాలని జయించుకొని అద్దరికి చేరగలదన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక కీర్తన పాడుకుందాం.
భయంకరమైనటువంటి అల్లకల్లోలు ఏర్పడవచ్చు, సముద్ర కట్టలు ఎగసిపడి దాని మీద కొడుతూ ఉండొచ్చు. ఇక ఈ నావ బతకదు, ఈ నావ మునిగిపోతుంది, ఇక వీళ్ళు ఉండరు అని ప్రజలు అనవచ్చు. కానీ నావికుడు తెలివైన వాడైతే, సమర్థుడైతే, జ్ఞానం గలవాడైతే సురక్షితంగా అటువంటి సుడిగుండాల నుండి కూడా నావను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చగలడు. ఈరోజు మిమ్మలను, మమ్మలను, మనలందరినీ కూడా ప్రపంచంలోని దేవుని పిల్లలందరినీ ఒడ్డుకు చేర్చగలిగిన సమర్థుడైన నావికుడు ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క నడిపింపులో మనం జీవించినట్లయితే మన కుటుంబాల్లో కూడా సమాధానం ఉంటుంది, నెమ్మది కలిగి జీవిస్తాము. అయితే ప్రార్థనలు చేయడం మానొద్దు, మొరపెట్టడం మానొద్దు, దేవుని దగ్గర కన్నీళ్లు కాచడం మానొద్దు. పిల్లరా, పరిస్థితులు బాలినప్పుడు మనకు ఉన్నటువంటి కీ ప్రార్థన. ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఎస్, ఎవరి మనసు ఆయన ఆనుకుంటుందో వారికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా మనసు మాకున్న పరిస్థితులను చూసి కలవర పడిపోకుండా మా మనసు నిన్ను ఆనుకునేలా చేస్తున్నాం ప్రభా. మాపై కనికరించి అందరికీ సమాధానం ఇవ్వండి. హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ కూడా లేవనెత్తి స్వస్థపరచండి. వారంతా పాజిటివ్ కేసులుగా ఉన్నటువంటి వారు నెగిటివ్గా మారి ఇళ్లకు చేరాలని ప్రార్థన చేద్దాం. లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే. కృప కలిగిన మా తండ్రి, నీ ప్రజలను బాగు చేయవాడు, సమాధానం ఇచ్చేవాడు నాయన. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఇంటికి సమాధానం ఇవ్వండి. యెహోవా, ఇందు భయభక్తి గల వాడు దుర్వార్త వినను జడినన్నావు. మీ హృదయాలు కలవరపడినీకమన్నావు. శ్రమ దినమున కురింగినట్లయితే నువ్వు చేతగాని వాడు అవుతున్నావు. ఈ శ్రమ వచ్చింది నాయన, మా దేశమంతరికీ శ్రమ వచ్చింది, మా ప్రజలందరూ శ్రమలో ఉన్నారు. ఇప్పుడు కురింగిపోకుండా ప్రార్థించడం నేర్పండి, సమాధానం నిలబెట్టుకోవడం నేర్పండి. గొప్ప సమాధానం దయచేయండి నాయన. పరిస్థితులు బాలేనప్పుడు నిజమైన సమాధానం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నీ కృపనిచ్చి బలపరిచి నీ ప్రజల్లో గొప్ప వెలుగును అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ఇంటికి సమాధానం దయచేయమని, కలవరంతో ఉన్న వారిలో ఉన్న కలవరం తొలగిపోనుగాక, కలవరం పెట్టే దురాత్మ చీకటి శక్తులు యేసునామలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని విడిచిపోమని గద్దిస్తూ ఉన్నాను. సమాధానము నెమ్మది కలుగునుగాక. మరణ భయము, ప్రాణహాని భయము, ఈ భయాల నుండి విడిపించండి. ధైర్యం ఇవ్వండి, సమాధానం ఇచ్చి బలపరిచి, ఇదో నా దేవుడు నన్ను విడవాడు, నన్ను ఎడబాయుడనే విశ్వాసంతో వారు ప్రార్థిస్తుండగా నీ ప్రజలను ఆదుకొని బాగు చేయమని, మా దేశ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు కనుక బాగు చేయమని, మా దేశాన్ని ఆదుకోమని, ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభువా, ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడి నష్టంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రార్థించి ఆత్మనిచ్చి మహిమ పొందుకోమని క్రీస్తు యేసునామలో అడుగుచున్నా మా పరలోక తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎల్లప్పుడూ దేవుని సమాధానం మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారు, దోస్ హ్యావ్ బర్త్డే ఈ రోజు కానీ ఈ వారం రోజులు ఎవరి బర్త్డే ఉన్నా వారిని ప్రభు ఈ వాగ్దానంతో దీవించాలి మా ప్రార్థన. కీర్తన 23:6, నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. షూర్లీ గుడ్నెస్ అండ్ లవ్ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ యూజ్ యూ ఫర్ హిస్ గ్లోరీ.
ప్రేయర్లో, వాక్యంలో, ప్రార్థనలో మరింత అధికంగా దేవునికి మరింత దగ్గర అవుదురుగాక, కాపాడబడుదురుగాక. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్రభు రాకడాల్సిపోతే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును, ఐ విల్ లిజన్ టు యూ. 29:12 మనవి చేయడం మానకండి, ప్రార్థించండి. భార్య భర్తలుగా ఐక్యత కలిగి ఉండండి. మీ ఇద్దరి మధ్యలో మరి ఫీలింగ్స్ అన్ని డ్రై అయిపోయి ఉంటే వాటిని ప్రభు నూతనపరిచి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు దేవుడు దయచేసి ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, ప్రార్థన, బైబిల్ చదువుట, ప్రార్థించుట, మీ కుటుంబంగా కుటుంబ ప్రార్థన చేసే కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ చుట్టూ ఉన్న వారికి, మీ స్నేహితులు, బంధువులకు ఒక 10-20 మందికి వెంటనే షేర్ చేయండి. వాక్యాన్ని అనేకుల జీవితాలకు వెళ్ళనివ్వండి. వారు ఆ వాగ్దానాన్ని తీసుకుని చదువుతుండగా ప్రభు వారితో మాట్లాడి వారిని కూడా బాగు చేయాలని ప్రార్థన చేద్దాం. మనలను బాగు చేసే దేవుని వాక్యాన్ని అందరి యొద్దకు పంపిద్దాం. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని బలపరిచి, స్వస్థపరిచి, మిమ్మల్ని నిలబెట్టి తన సాక్షులుగా వాడుకొనుగాక. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.